మీ జీవితాలలో ఏది మంచిదో ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అంత మాత్రమే కాదు, ఏది మంచిది కాదో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మంచిది కాదు అని 5 సార్లు దేవుడు రాయించాడు. మొదటి విషయం, మంచిది కాదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి విషయము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. 1 ఏంటంటే, ఒకనికి తెలివి లేకుండుట మంచిది కాదు. మనకు తెలివి అన్నటువంటిది చాలా అవసరం. దేవుడు ఇజ్రాయేలీయులను గురించి బాధపడుతూ భూమి ఆకాశములతో ఆ బాధను పంచుకుంటూ ఆయన ఏమన్నాడంటే, అయ్యో ఇజ్రాయేలీయులు తెలివి లేక నశించిపోతూ ఉన్నారు. యెషయా గ్రంథం 1:3 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఇజ్రాయేలీయులను గురించి, ఎందుకంటే వారికి తెలివి లేదు. తెలివి లేదు కాబట్టి వారి జీవితాలలోనికి శ్రమను తెచ్చుకుంటూ ఉన్నారు. తెలివి లేదు కాబట్టి వారు ఇంకా పాపిష్టి జనముగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తెలివి లేదు కాబట్టే సర్వశక్తుడగు దేవుణ్ణి వారు విసర్జిస్తూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో మనకు తెలివి కావాలి. తెలివి లేకుండుట మంచిది కాదు. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు శ్రమలను మనకు మనమే తెచ్చుకుంటామంటే, ఎందుకు మన జీవితాల్లో దేవుని ఉద్దేశము ప్రకారము జీవించకుండా మరొక మార్గాన్ని ఎన్నుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా ప్రయాణాన్ని సాగిస్తామంటే, తెలివి లేక అని దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు 17వ అధ్యాయం 21వ వచనం. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. తెలివి లేని వాని తండ్రికి సంతోషము ఉండదు. ఏ విధంగా అయితే ఒక కుమారుడు బుద్ధిహీనమైనటువంటి పని చేస్తే ఆ తండ్రికి దుఃఖాన్ని కలుగజేస్తాడో, అదే విధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా పరలోకమందున్నటువంటి తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మనము బుద్ధిహీనమైనటువంటి పనులు చేసినప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రికి సంతోషము కలుగదు, ఆయనను దుఃఖింపజేస్తూ ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఒకవేళ మనము ఆ తెలివిని పొందుకోగలిగితే పరలోకమందున్నటువంటి తండ్రిని సంతోషపరచగలుగుతాం. ఏ విధంగా అయితే యేసు ప్రభువు జీవితాన్ని బట్టి పరలోకమందున్నటువంటి తండ్రి సంతోషించి ఆనందించి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పగలిగాడు. ఆ విధంగా మన జీవితాలను చూసి పరలోకమందున్నటువంటి మన తండ్రి మనల్ని బట్టి సంతోషించి ఆనందించాలంటే మనకు తెలివి ఉండాలి. ఎలా కలుగుతుంది తెలివి? ఎవరైనా ప్రార్థన చేస్తే వస్తుందా? లేకపోతే ఎక్కడైనా అమ్మితే కొనుక్కుంటే మనకు కలుగుతుందా? అంటే దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తోంది. చూడండి 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఈ తెలివి ఎలా కలుగుతుందంట? దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ యొక్క వెలుగు కలిగినప్పుడు ఆ యొక్క వెలుగు అన్నటువంటిది చీకటిలో ఉన్నటువంటి మనకు
తెలివి లేని మనకు తెలివిని కలిగిస్తూ ఉంది. ఈ దేవుని వాక్యము వెల్లడి అవ్వాలి. ఈ దేవుని వాక్యాన్ని చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలోనే ఉంచేస్తూ ఉన్నాం. అయితే ఈ దేవుని వాక్యము నీ హృదయంలోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి. ఈ దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, ఈ దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. ఈ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే ఆ దేవుని వాక్యం ఎప్పుడైతే వెల్లడి అవుతుందో, బయటికి వస్తుందో, ఆ ప్రభావం, ఆ శక్తి, ఆ వెలుగు ఎప్పుడైతే బయలుపరచబడుతుందో, అప్పుడు తెలివి లేని వారికి తెలివిని అది కలిగిస్తుంది. దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి తెలివిని గురించి మాట్లాడటం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇచ్చేటువంటి తెలివిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి తెలివి, జ్ఞానం అన్నటువంటిది దేవుని దృష్టికి వెర్రితనమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి తెలివితో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ముందుకు తీసుకొని వెళ్ళలేవు. లోక సంబంధమైనటువంటి తెలివి ఏంటంటే, ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తే నేను పరలోకమందున్నటువంటి తండ్రికి ఇష్టకరముగా లేకపోతే సంతోషకరముగా జీవించగలుగుతాను అనుకోవడం. ఈ లోక సంబంధమైనటువంటి తెలివి ఏంటంటే, నీవు కానుకలు ఇచ్చి డబ్బులు ఇచ్చి దేవుని సహాయాన్ని పొందుకోవాలనుకోవడం ఈ లోక సంబంధమైనటువంటి తెలివి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి తెలివి నీకు కలగాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది నీ జీవితంలోనికి రావాలి. ఈ వాక్యము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు తెలివి లేని నీకు తెలివిని కలిగిస్తుంది. అప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రికి ఇష్టకరమైన జీవితం, లేకపోతే పరలోకమందున్నటువంటి తండ్రిని సంతోషింపజేసేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. తెలివి లేని వారి దగ్గరికి వెళ్ళి ఒక 2,000 రూపాయల నోటు పెట్టి, 100 రూపాయల నోట్లు ఒక 10 పెట్టామనుకోండి, వాడు ఏ నోటు తీసుకుంటాడు? 100 రూపాయల నోట్లు తీసుకుంటాడు, ఎందుకంటే 10 ఉన్నాయి కదా అని. అయితే దాని విలువ తెలిసిన వాడు, తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు? 2,000 రూపాయల నోటు తీసుకుంటాడు, ఎందుకంటే తెలివి ఉంది కాబట్టి. అయితే మన జీవితాలలో ఆత్మ సంబంధమైన తెలివి లేదు కాబట్టి మన ఆత్మీయ జీవితాలలో మనం చేసేటువంటి తీర్మానాలు ఎలా ఉన్నాయంటే, 2,000 రూపాయల నోటుకు బదులుగా 10 రూపాయల నోట్లు 10 తీసుకుంటూ ఉన్నాం. 100 రూపాయల నోట్లు కూడా కాదు, 10 రూపాయల నోట్లు 10 తీసుకొని 2,000 రూపాయల కంటే ఎంతో విలువైనటువంటి ఆత్మీయ జీవితాన్ని తృణీకరిస్తూ ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనము విసర్జిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే తెలివి లేదు. అందుకే దేవుడు ఇజ్రాయేలీయులతో అంటున్నాడు, ఇజ్రాయేలీయులారా మీకు తెలివి లేదు, యోచించడం లేదు ఏది విలువైనటువంటిదో. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో తెలివి లేకుండుట మంచిది కాదు. ఆ తెలివి మనకు కలగాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవాలి. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, ఐ విల్ మేక్ ఏ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్ అనుంది. అంటే సాటి అయినటువంటి సహాయము, సహకరించి సహాయము చేయగలిగినటువంటి ఒక మనిషిని దేవుడు నరుని కొరకు చేయాలని అనుకున్నాడు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వివాహము కాని వారు వివాహం చేసుకోవడం దేవుని యొక్క ప్రణాళిక. వివాహమైనటువంటి వారు భార్య భర్తకు, భర్త భార్యకు సాటి అయిన సహాయముగా ఉండాలి. కాబట్టి కుటుంబ జీవితంలో ఇలాంటి బాధ్యతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సాటి అయినటువంటి సహాయకురాలుగా, సహాయకుడుగా నీవు నీ భర్తకు, నీ భార్యకు ఉన్నావా లేదా? సాటి అయిన సహాయకునిగా నీవు ఉండకపోతే, సహాయకురాలుగా నువ్వు ఉండకపోతే నీ జీవితంలో నీవు ఒంటరిగానే ఉన్నావు వివాహమైనప్పటికీ. అయితే అది మంచిది కాదు అని
దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ఏదేను వనములో సర్పము వచ్చి హవతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము అక్కడ లేడు. ఆదాము అక్కడ ఉండి ఉంటే సర్పము ఒకవేళ హవతో మాట్లాడి ఉండేది కాదేమో. ఒకవేళ ఆదాము అక్కడ ఉంటే సర్పమును గద్దించి ఆదాము పంపి ఉండేవాడేమో. అయితే సర్పము హవతో మాట్లాడినప్పుడు హవ్వ ఒంటరిగా ఉంది, ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వివాహమై కూడా ఒకవేళ భార్యాభర్తలు ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది మంచిది కాదని దేవుడు సెలవిస్తున్నాడు. దీనికి విరుగుడు ఏంటి అని మనం చూస్తే తిరిగి దేవుని వాక్యం. దేవుని యొక్క ఉద్దేశమును ఆదాము అర్థం చేసుకోలేకపోయాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నటువంటి ఆ ఉద్దేశమును ఆదాము అర్థము చేసుకొని ఉంటే ఆయన హవ్వను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదేమో. కాబట్టి ప్రియ సంఘమా, మన జీవితాలలో మన కుటుంబాలలో దేవుని యొక్క ఉద్దేశమును మనం అర్థం చేసుకోవాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవక తప్పదు. మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 25:27 మహాజ్ఞాని సొలొమోను ఈ విధంగా అంటున్నాడు, తేనె నదికముగా తాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ఈ సందర్భంలో తేనెను నేను లోక సంబంధమైనటువంటి మంచి విషయాలతో పోల్చాలనుకుంటున్నాను. ఉదాహరణకు ఎక్సర్సైజ్ అన్నటువంటిది మన శరీరానికి మంచిదే. పౌలు కూడా అదే అంటున్నాడు, ఎక్సర్సైజ్ అన్నటువంటిది మన శరీరానికి మంచిదే. అలా అని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి ఉదయాన లేచి ప్రార్థన చేయడం మానివేసి బైబిల్ చదవడం మానివేసి జిమ్ముకు వెళ్ళి 2-3 గంటల సేపు అక్కడ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే దాని వలన ఏమి ప్రయోజనం? ప్రయోజనమే నీ యొక్క శరీరానికి. అయితే ఆత్మీయ జీవితంలో నీవు నష్టపోతూ ఉన్నావు. తేనె తీయగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కూడా కొన్ని మంచిగా కనిపిస్తూ ఉన్నాయని నీవు వాటినే అధికముగా చేస్తే ఆత్మీయ జీవితంలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. తేనె తీయగా ఉంది, మంచిగా ఉందని అధికముగా తాగకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే అదే మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు. చూడండి సామెతల గ్రంథం 27:7, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. నీవు కడుపు నిండినటువంటి వ్యక్తివైతే ఈ లోక సంబంధమైనటువంటి మంచి విషయాలను తృణీకరించడానికి వీలవుతుంది. హల్లెలూయా. నీ కడుపు నిండి ఉండాలంటే నీ కడుపులో జీవజలము ఉబకాలి. హల్లెలూయా. లావైపోయేటువంటి మనుషులకు డాక్టర్లు ఇచ్చేటువంటి ఒక సూచన ఏంటో తెలుసా? ఆకలైనప్పుడు మీరు వీలైనంత నీళ్లు తాగండి, ఎందుకంటే నీళ్లు తాగితే మీరు ఆకలిని అధిగమించగలుగుతారు. మీ కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి మంచితనాన్నే అధికముగా నీవు ఆచరించాలని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావంటే నీ కడుపు ఇంకా నింపబడలేదు. నీ కడుపు జలముతో అనగా ఈ దేవుని వాక్యముతో నింపబడితే ఈ లోకానుసారముగా మంచిదిగా కనిపించేటువంటిది, మంచిదిగా అనిపించేటువంటి వాటి సహితము నీవు తృణీకరించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రియ సంఘమా, ఈ మూడవ మంచిది కాదు అని చెప్తున్నటువంటి విషయాన్ని మన జీవితంలో మనము చేయకుండా ఉండాలంటే కూడా దేవుని వాక్యమే పరిష్కారం. నాలుగవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే 28:21 మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. పక్షపాతము చూపుట మంచిది కాదు. మనిషి స్వభావం ఏంటంటే పక్షపాతము చూపించేటువంటి స్వభావం.
మనిషి హృదయాన్ని ఏదైతే త్రాకుతుందో, దేన్ని బట్టయితే మనిషి చలించిపోతాడో దానిని బట్టి మనిషి తీర్పు తీరుస్తాడు. ఎందుకు పక్షపాతము చూపడం మంచిది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడంటే, యాకోబు ఇదే విషయాన్ని రాస్తూ పక్షపాతము చూపితే కలిగేటువంటి నష్టాన్ని కూడా తెలియజేస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 2:9, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఈ పక్షపాతం అన్నటువంటిది మనము పాపము చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందుకే మహాజ్ఞాని సొలొమోను, దేవుడు ఆయనకు కనిపించి, సొలొమోను నీకు ఏమి కావాలో కోరుకోమంటే, ఆయన ఏమి కోరుకున్నాడంటే, ప్రభువా, ఈయన జనులైనటువంటి ఇజ్రాయేలీయులకు తీర్పును తీర్చడానికి, వారిని సరైనటువంటి మార్గములో నడిపించుటకు నాకు కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని దయచేయి ప్రభువా. నీ జ్ఞానము, నీ తెలివి లేకపోతే ఈయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకు నేను పక్షపాతము చూపేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నాకు ఏమి కావాలంటే నీ జ్ఞానము, తెలివి కావాలి. మనందరికీ తెలుసు, సొలొమోను దగ్గరికి ఇద్దరు వేశ్యలు వచ్చారు. ఈ ఇద్దరు వేశ్యలు ఒకే ఇంట్లో ఉండేటువంటి వారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఒక రాత్రి ఒక ఆమె ఆ బిడ్డ మీద పడితే ఆ బిడ్డ చనిపోయింది. ఆమె ఏం చేసిందంటే, తెలివిగా పక్కనున్నటువంటి ఆ యొక్క స్త్రీ బిడ్డను తీసుకొని, ఈమె పక్కన పెట్టుకొని, ఈ స్త్రీ బిడ్డను, అనగా చనిపోయినటువంటి బిడ్డను ఆమె దగ్గర పనబెట్టింది. ఉదయాన్ లేచి చూస్తే ఆ రెండవ స్త్రీ గమనించింది, అయ్యో ఈ యొక్క బిడ్డ నా బిడ్డ కాదే. ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు. సొలొమోను రాజు అప్పటికే దైవ జ్ఞానమును, తెలివిని పొందుకున్నటువంటి వాడు. మొదట అంటుంది, ఓ రాజా, ఇదిగో ఈ యొక్క బిడ్డ నా బిడ్డ, చనిపోయినటువంటి బిడ్డ ఆమె బిడ్డ అని చెప్తోంది. రెండో ఆమె అంటుంది, లేదు లేదు, నా బిడ్డ నాకు తెలుసు కదా, నా బిడ్డ నాకు తెలుసు కదా రాజా, బ్రతికినటువంటి బిడ్డే నా బిడ్డ అంటోంది. మనిషి జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి డిఎన్ఏ టెస్టు చెయ్యండి. అప్పట్లో ఏ టెస్టులు లేవు కదా, డిఎన్ఏ టెస్టులు లేవు. అయితే అక్కడ సొలొమోనుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే, చదవడానికి సమయం లేదు, అక్కడ సొలొమోను కత్తిని తెమ్మన్నాడు. హల్లెలూయా. ఆ కత్తి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే సొలొమోను కత్తిని తెమ్మన్నాడో, అక్కడ వారి సమస్య పరిష్కారం అయిపోయింది. కాబట్టి మన జీవితాలలో కూడా పక్షపాతము చూపకుండా జాగ్రత్త పడాలి అంటే, మనకు సహాయం చేయగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. సొలొమోను అన్నాడు, సరే కత్తి తీసుకొని రండి. కత్తి తీసుకొని వచ్చి బ్రతికినటువంటి బిడ్డను రెండుగా చేయండి, సగం సగంగా చేయండి, సగము ఈమెకివ్వండి, సగము ఆమెకివ్వండి అంటే, చచ్చిపోయినటువంటి బిడ్డ తల్లి అనింది, అలానే చేయండి రాజా, ఏమవుతుంది, దాని బిడ్డ కూడా చచ్చిపోతుంది కదా. అయితే బ్రతికినటువంటి బిడ్డ తల్లి అనింది, వద్దు రాజా, ఈ బిడ్డను కావాలంటే ఆమెకే ఇచ్చేయండి, ఎందుకంటే నా బిడ్డ బ్రతికితే చాలు, అప్పుడు నిజమైన తల్లి ఎవరో ఆయన తెలుసుకొని ఆ బిడ్డను ఆ రెండవ స్త్రీకిచ్చి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కత్తి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ దేవుని వాక్యమైనటువంటి కత్తిని మన జీవితంలో కలిగి ఉంటే, ప్రతి సమస్యలో అది మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయపడుతుంది. సరే, చివరిగా మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 5:6, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. మీరు అతిశయించుట మంచిది కాదు అని కొరింథీయులను పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, వీరిలో
99% వీరు మంచిది అని దేవుడు చెప్తున్నటువంటి విషయాలను చేస్తున్నటువంటి వారే. అట్ ది సేమ్ టైం మంచిది కాదు అని బైబుల్ చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకటి చేస్తూ ఉన్నారు. మంచిది అని బైబుల్ చెప్తున్నటువంటి విషయాలు చేస్తున్నారు, మంచిది కాదు అని బైబుల్ చెప్తున్నటువంటి విషయాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు అతిశయించడానికి వీలు లేదు. పులిసినటువంటి పిండి కొంచెం ఉంటే చాలు, ముద్దనంతా కూడా అదేం చేస్తుంది? పులియజేస్తుంది. బైబుల్ మంచిది అని చెప్తున్నటువంటి 7 విషయాలను మీరు చేస్తూ ఉన్నారు, కానీ బైబుల్ గ్రంథంలో మంచిది కాదు అని చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు చేసినా అదేం చేస్తుందంటే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి విషయముల సహితము పాడు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి బైబుల్ మంచిది అని చెప్తున్నటువంటి 7 విషయాలను చేయడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు మంచిది కాదు అని చెప్పినటువంటి విషయాలను మనం చేయకుండా జాగ్రత్త పడడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు అని మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నీ కూడా స్పష్టంగా రాయించాడు. యాకోబు అంటున్నాడు చూడండి, 4:16 ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మీరు అతిశయించుట మంచిది కాదు అని పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలు వారు చేస్తున్నటువంటి మంచి పనులను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఇక్కడ యాకోబు అంటూ ఉన్నారు, మీరు లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటే అది చెడ్డది, మంచిది కాదు. చాలాసార్లు మనము లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు, మీరు దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు. అందుకే మంచిది కాదు అన్నటువంటి విషయాలు మన జీవితంలో చేయకుండా ఉండాలంటే కూడా తిరిగి దేవుని వాక్యాన్ని చదవక తప్పదు. చూడండి, దేన్ని బట్టి అతిశయించాలో, దేన్ని బట్టి అతిశయించకూడదు అన్నటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ యిర్మీయా గ్రంథం 9:23-24 మనము చూద్దాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించు వాడు దేని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, మీ జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయింపకూడదు, అది మంచిది కాదు, అది చెడ్డది. మీ యొక్క శౌర్యమును బట్టి మీరు అతిశయింపకూడదు. మీరు ఈ లోకస్తులు కాదు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి మీరు అతిశయింపకూడదు. అయితే మీరు నాయందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా దేన్ని బట్టి అతిశయించాలంటే, నేను దేవుణ్ణని గ్రహించి నేను నీతి న్యాయములను జరిగించేటువంటి దేవుణ్ణని నా గుణలక్షణములను తెలుసుకొని నా యొక్క వ్యక్తిత్వమును బట్టి మీరు అతిశయించేటువంటి వారిగా ఉండాలి. వాక్యం చదవకపోతే చాలాసార్లు మనము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టే అతిశయిస్తూ ఉంటాం. మన ఉద్యోగాన్ని బట్టో, మన చదువుని బట్టో, మన డబ్బును బట్టో, మన హోదాని బట్టో, మన కారుని బట్టో, మన ఇంటిని బట్టో. అయితే అది మంచిది కాదని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఎందుకు మంచిది కాదంటే, నీవు అతిశయిస్తున్నటువంటి విషయము నిన్ను పాపములోనికి నడిపించేటువంటి ప్రమాదం ఉంది. దేన్ని బట్టయితే అతిశయిస్తున్నావో దాన్ని బట్టి నీకు గర్వము వస్తే, గర్విష్ఠులను దేవుడు పరద్రోసేటువంటి దేవుడు కాబట్టి నీ జీవితంలో దేవుని కృపను
కోల్పోయేటువంటి ప్రమాదము వస్తుంది. కాబట్టి నీవు దేన్ని బట్టి అతిశయించాలంటే నీవు గ్రహించాలి నీ దేవుడు ఎలాంటి వాడు, నీవు తెలుసుకోవాలి నీ దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో, నీవు యోచించాలి నీ దేవుడు ఎంత గొప్పవాడు. అవన్నీ చేయాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవక తప్పదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు కాబట్టి నాయనా, మా జీవితాలలో ఏది మంచిది కాదో కూడా మీరు మీ వాక్యంలో రాయించినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఒకనికి తెలివి లేకుండా మంచిది కాదని మీ వాక్యంలో సెలవిచ్చారు. మీ యొక్క వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుందని, ఆ వెలుగు తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుందని మీ వాక్యంలో రాయించారు నాయన. ఆ రీతిగా మా జీవితాలలో అనేక సార్లు తెలివి లేని వారమై నాయన శ్రమలు తెచ్చుకున్నాం, మిమ్మల్ని మేము విసర్జించాం. మంచిది కాదని మీ వాక్యం చెప్పిన విషయాలు చేశాం, మంచిదని మీ వాక్యం చెప్పిన విషయాలు చేయలేకపోయాం. దయతో క్షమించండి. ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి మీ వాక్యం ఇచ్చేటువంటి తెలివిని పొందుకున్న వారమై మీ వాక్యానుసారముగా జీవించి ఆ ప్రకారము మీరు అనుగ్రహించేటువంటి సమస్త దీవెన ఆశీర్వాదములు మా జీవితంలో పొందుకునేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.